హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. సో ఆ టాపిక్ ఏంటంటే, ఓన్లీ టూ రూల్స్ టు ఫిక్స్ ఎనీ ప్రాబ్లమ్ దిస్ వరల్డ్. కేవలం రెండే రెండు సూత్రాలను మనం తూచా తప్పకుండా ఫాలో కావడం వల్ల ఈ ప్రపంచంలోని ఏ సమస్యనైనా మనం అధిగమించవచ్చు. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ వన్, ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం, సమస్యకు మూల కారణాన్ని కనుక్కోవడం. నెంబర్ టూ, ఫిక్స్ ద ప్రాబ్లం విత్ ద హెల్ప్ ఆఫ్ సక్సెస్ ప్రిన్సిపల్ వన్, దట్ ఈస్ డూ యువర్ డ్యూటీ అండ్ ఎబిట్ ఎక్స్ట్రా. అంటే మనం చేయవలసిన పని కన్నా కొంచెం ఎక్స్ట్రా పని చేయడం వల్ల ఈ సమస్య నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. సో ఈ రూల్స్ని మనం వన్ బై వన్ విస్తృతంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ రూల్, ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం, అంటే సమస్యకు మూల కారణాన్ని కనుక్కోవడం. సమస్యకు మూల కారణాన్ని కనుక్కోకుండా సమస్యను నిర్మూలించడం అనేది ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. సో సమస్యకు మూల కారణాన్ని మనం తప్పకుండా కనుగొనించాలి. ఇది ఎలా అనేది మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఈ సమస్యని ఒక చెట్టుతో పోలిస్తే ఆ చెట్టు అనేది నిర్మూలించడే మనం ఈ సమస్య నుంచి బయటపడగలం. సో చెట్టు మనుగడికి ముఖ్య కారణం ఏంటంటే, చెట్టుకు కావాల్సిన ఎనర్జీని ఆ చెట్టు తన వేర్ల ద్వారా భూమి నుంచి తీసుకుని కాండం ద్వారా శాఖలకి అందిస్తుంది. సో మూల కారణం చెట్టు యొక్క వేర్లే అయినా ప్రధాన కారణం చెట్టు యొక్క కాండం అవుతుంది. చెట్టు మనుగడికి మూల కారణమైన విషయాన్ని మనం కనుక్కోకుండా చెట్టు యొక్క కొమ్మలను మనం నరుకున్నంత కాలం చెట్టు అనే సమస్య నుంచి మనం బయటపడేకి సాధ్యం కాదు. ఎందుకంటే చెట్టు యొక్క కొమ్మల్ని మనం నరికే కొద్దీ ఆ చెట్టు కొత్త కొత్త కొమ్మల్ని సృష్టిస్తూనే ఉంటుంది. సో చెట్టు మనగడికి మూల కారణం అయిన కాండంని మనం తొలగించినప్పుడే మనం ఈ చెట్టు అనే సమస్య నుంచి బయటపడేకి ఆస్కారం ఉంది. సో ఫస్ట్ రూల్ మనం సక్సెస్ఫుల్గా అప్లై చేయడం జరిగింది. సో ఇదే విధంగా మనం సెకండ్ రూల్ అప్లై చేద్దాం. సెకండ్ రూల్ ఏంటి? ఫిక్స్ ద ఇష్యూ బై అప్లైయింగ్ సక్సెస్ ప్రిన్సిపల్ వన్, డూ యువర్ డ్యూటీ ఎబిట్ ఎక్స్ట్రా. అంటే మనం చేయవలసిన పని కన్నా కొంచెం ఎక్స్ట్రా పని చేయడం వల్ల మనం ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. సో మొదట్లో మనం ఈ రెండవ ప్రిన్సిపల్ని క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రెండవ ప్రిన్సిపల్ డూ యువర్ డ్యూటీ ఎబిట్ ఎక్స్ట్రా, అంటే దీన్ని మనం ఒక బ్యాలెన్స్ అంటే త్రాసుతో పోల్చినప్పుడు త్రాసుకి రెండు వైపులా 50-50 grams వేసామనుకోండి, త్రాసు ఈక్వల్గా అలాగే నిలబడుతుంది. అలా కాకుండా ఒక సైడ్ ఎక్కడన్నా 1 gram ఎక్స్ట్రా వేస్తే మనం ఎక్కడ ఎక్స్ట్రా 1 gram వేసాము అటువైపు త్రాసు ముగ్గు చూపుతుంది. దట్ మీన్స్ 50 grams ఉండేది ఫెయిల్యూర్ అయితే 51 grams అనేది సక్సెస్ అయితే. అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్కి మధ్యలో భేదం ఏంటి? జస్ట్ 1 gram. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే, సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్యలో డిఫరెన్స్ అనేది ఈవెన్ నాట్ 1%, 0% కూడా కాదు, అందుకన్నా తక్కువే. సేమ్ ప్రిన్సిపల్ని మనము మన ఎగ్జాంపుల్ చెట్టుకి అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. సో చెట్టు యొక్క కాండం 100% ఉంటే 51% అది కాండాన్ని మనం కట్ చేయగలిగితే బ్యాలెన్స్ 49% ఈజీగా పడిపోతుందని అర్థం. అంటే మనం చెట్టు సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు అని అర్థం. సో ఇదే ప్రిన్సిపల్ని మనం స్మార్ట్గా అప్లై చేద్దాం. ఒకే సైడ్ 51% కట్ చేయడం కన్నా ఒక సైడ్ 36% కట్ చేసి దానికి ఆపోజిట్ సైడ్ 15% కట్ చేయడం వల్ల 15+36 వచ్చి 51% అవుతుంది. బ్యాలెన్స్ 49% స్టెమ్ నిలబడి ఉంటుంది. సో ఈవెన్ చిన్న గాలి వచ్చినా కానీ ఆ చెట్టు పడుతుంది. ఈ విధంగా మనం ఈజీగా ఈ చెట్టు అనే సమస్య నుంచి బయటపడవచ్చు. ఫైన్, అంతా బాగుంది. ఇప్పుడు చెట్టు అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో దీనికి మీరు సొల్యూషన్ చెప్పారు. బట్ ఇదే ఆ ప్రిన్సిపల్ని హ్యూమన్ బీయింగ్స్కి అప్లై చేయవచ్చు. తప్పకుండా మనం హ్యూమన్ బీయింగ్స్కి కాదు దేనికైనా ఈ ప్రిన్సిపల్ని అప్లై చేయవచ్చు.
సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో తీసుకోండి, మన ఇంట్లో మన పిల్లలే బ్యాడ్ హ్యాబిట్స్ కి అడిక్ట్ అయినా అనుకోండి, డ్రింకింగ్, స్మోకింగ్ ఆ సంథింగ్ ఎక్సెట్రా. సో మనము మన ఈజీ నష్టానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దట్ ఈస్ మన పిల్లలలో ఒకడు స్మోకింగ్ కి అడిక్ట్ అయ్యాడనుకోండి, మనం వాడిని ఆ స్మోకింగ్ అనే హ్యాబిట్ నుంచి బయటికి తీసుకోవాలి. సో ఈ సమస్య నుంచి మనం బయటికి పడేకి ఈ టూ రూల్స్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం విస్తృతంగా పరిశీలిద్దాం. రూల్ నెంబర్ 1, ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఆల్రెడీ మనకు రూట్ కాజ్ తెలిసిపోయింది, అంటే మనవాడు స్మోకింగ్ కి అడిక్ట్ అయ్యాడు, దాని నుంచి మనం వాడిని బయటపడి ఈ ప్రాబ్లం ఫిక్స్ చేయడం ఎలాగా, దానికి మనం రెండవ ప్రిన్సిపల్ మీద ఆధారపడాలి. అదేంటి? డూ యువర్ డ్యూటీ అండ్ ఎ బిట్ ఎక్స్ట్రా. సో దీనికి అప్లై చేయడం కోసం మన పూర్వీకులు ఒక సూత్రాన్ని చెప్పారు, ఏంటో తెలుసా? సామ దాన భేద దండోపాయం. సో మన పిల్లవాడిని స్మోకింగ్ అనే అడిక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చే కోసం మనం అప్లై చేయాల్సిన రూల్ సామదాన భేద దండోపాయం. సామం అంటే ఏంటి? సౌమ్యంగా చెప్పుతుంటాం, అంటే బాబు ఈ సిగరెట్ తాడ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది, టీత్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది, పెదాలు నల్లకపోతాయి, తొమ్మిది కాంప్లికేషన్ వస్తాయన్నా ఈ ఆపేస్తే అని సింపుల్గా వాడికి అర్థమయ్యేలా చెప్పి చూడ్డాం. వాడు విని అర్థం చేసుకొని ఆపేసాడనుకోండి, వెళ్ళండి గుడ్, చాలా మంచిది. అలా కాకుండా మన దగ్గర మాత్రం ఓకే డాడీ నేను ఆపేసాను ఇంకమీట సిగరెట్ తాగనని చెప్పి మనకు తెలియకుండా సిగరెట్ కాలుస్తున్నాను అనుకోండి, అప్పుడు మనం పొరపాటున వాడు ఎప్పుడున్నా మనకు తెలియకుండా సిగరెట్ కాల్చేపుడు మనం చూసామనుకోండి, వాడు కూడా గమనించాడు మనం చూసామని, సో వెంటనే మనం పోయి వాడి మీద గై గేమని వేయకూడదు. సో ఇప్పుడు మనం అప్లై చేయవలసిన ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? దానం. దానం అంటే చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోవడం. సో ఇప్పుడు మన వాడు రియలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అయ్యో మా డాడీ నేను సిగరెట్ తాగే చూసి కూడా ఏమనుకుండా ఒక్క మాట కూడా అనుకుండా వెళ్ళిపోయాడు. సో తన మనసులో ఎంతో బాధపడ్డారు కదా, అట్లీస్ట్ వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? సో ఇంకేమిటన్నా వాళ్ళని బాధ పెట్టకుండా ఉండేకి ట్రై చేద్దామని చెప్పి పిల్లవాడు సిగరెట్ స్మోకింగ్ నుంచి బయటపడే ఆస్కారం. అప్పుడు కూడా కాలేదు అనుకోండి, దెన్ థర్డ్ ప్రిన్సిపల్ మనం భేదాన్ని అప్లై చేద్దాం. భేదం అంటే ఏంటి? మన పిల్లవాడిని పిలిచి చెప్పడం, రే ఇక మీట నువ్వు సిగరెట్ తాగితే నేను నీతో మాట్లాడను, నువ్వు కూడా నాతో మాట్లాడు, ఎప్పుడైతే నువ్వు సిగరెట్ తాగడం ఆపేస్తావో అప్పటి నుంచే మాత్రమే నేను నీతో మాట్లాడు, అంతవరకు నువ్వు కూడా నాతో మాట్లాడు, ఇలా చెప్పడం. మనం అలా చెప్పినప్పుడు పిల్లవాడు డాడీతో మాట్లాడకుండా ఉండలేము, సిగరెట్ లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి సిగరెట్ మానేకి ఆస్కారం. సో అప్పుడు కూడా పిల్లవాడు వినలేదు, అడిక్ట్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు మనం కడైసిగా ఫైనల్గా దండోపాయాన్ని ఉపయోగించాలి. దండోపాయం అంటే ఏంటి? దండోపాయం అంటే వాడిని తాట వలచడం. ఒక్కొక్కసారి సిగరెట్ ముట్టుకోవాలంటే వాడిని చిక్కితే వండకాలి, అలాగా వానికి కోటింగ్ పడడం, అలా బాగా వాడిని బాధినప్పుడు ఇంకొకసారి సిగరెట్ ముట్టుకోవాలంటే వాడి చెయ్యి ఉణుకుతుంది. సో ఈ విధంగా ఈ సామదాన భేద దండోపాయాలను ఉపయోగించడం ద్వారా మనం ఈ సమస్యను అధిగమించు. సో ఇప్పుడు మీరు అడగచ్చు, మనం ఇప్పట్లో కరోనాతో చాలా బాధపడుతున్నాం, ఈ విషయం అందరికీ తెలిసిన విషయం. సో ఈ ప్రిన్సిపల్ని మనం కరోనాకి అప్లై చేయవచ్చా? తప్పకుండా అప్లై చేయవచ్చు. సో ఈ ప్రిన్సిపల్ యూనివర్సల్ ప్రిన్సిపల్ అని చెప్పవచ్చు. సో మనం ఇదే ప్రిన్సిపల్ని కరోనాకి అప్లై చేసినప్పుడు ప్రిన్సిపల్లో రూల్ 1 ఏంటి? ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం, అంటే సమస్యకు మూల కారణాన్ని కనుక్కోవడం. ఇక్కడ మన సైంటిస్టులు కరోనా అనే సమస్యకి మూల కారణాన్ని కనుక్కోలేకపోయారు, కనుకనే ఈ సమస్య నుంచి మనం బయటపడడం అనేది జరగకుండా ఉంది.
అంటే ఇందాక మనం తెలుసుకున్నాం అది చెట్టు యొక్క కొమ్మలను నరికినంత మాత్రాన చెట్టు అనే సమస్య నుంచి మనం బయటపడడం సాధ్యం కాదు. ఇదేలాగో అలాగే కరోనా అనే సమస్యకి మూల కారణాన్ని కనుక్కోకుండా కరోనా అనే సమస్య నుంచి బయటపడడం సాధ్యం కాదు. చాలా మంది ఫస్ట్ ప్రిన్సిపల్లోనే ఫెయిల్ అవుతుంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఈ కరోనా నుంచి మనం బయటపడే మార్గమే లేదా? తప్పకుండా ఉంది. ఉదాహరణకి మనం మన పెద్దల కాలంలో చూస్తే మన పెద్దలు కలరా వేవ్తో చాలా బాధపడ్డారు. ఆ కలరా వేవ్తో వేల కొద్ది జనాలు కుప్ప కూలిపోయారు. కానీ ఆ కలరాకి మూల కారణాన్ని కనుక్కున్న తర్వాత దానికి మందు కనిపెట్టిన తర్వాత కలరా అనే సమస్య రూపం మాపబడింది, పూర్తిగా అంతమయ్యింది. సో అదేవిధంగా సమస్యకు మూల కారణాన్ని కనుక్కోకుండా సమస్య నుంచి బయటపడడం అనేది జరగని పని. సో ఇప్పుడు కరోనా నుంచి సమస్యకు బయటపడాలంటే కరోనాకి మూల కారణాన్ని కనుక్కోవాలి. అంతవరకు కరోనా అనే సమస్యకి పరిష్కారం లేదా అంటే పరిష్కారం ఉంది, బట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉంది. కరోనా నుంచి మనల్ని కాపాడుకోవడం ఎలా అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మన బాడీలో మనం ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడం మూలంగా మనం ఈ కరోనా అనే సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకునేకి వీలవుద్ది. ఇది ఎలా అంటే, ఇప్పట్లో మీరు గమనించి ఉంటారు, అనిమల్స్ చూడండి, అనిమల్స్ పోయే సైడ్ కాలువలో నీళ్లు కూడా తాగి అవి బతకగలుగుతాయి. కానీ అదే నీళ్ళు మనం తాగితే మనం రెండో రోజు చచ్చి ఊరుకుంటాం. దీనికి గల ముఖ్య కారణం ఏంటి? అనిమల్స్కి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ. సో ఆ నీటిలో జెమ్స్ ఉన్నా కానీ ఆ జెమ్స్ అధిగమించగల కెపాసిటీ, ఆ శక్తి, ఇమ్యూనిటీ పవర్ అనిమల్స్కి ఉంది. అనిమల్స్తో కంపేర్ చేస్తే అనిమల్స్కి ఉండేంత ఇమ్యూనిటీ పవర్ మనకు లేని కారణం మూలంగా ఆ జెమ్స్ మన పైన పనిచేసి మనం ఈజీగా అనారోగ్యం పాలయ్యే ఆస్కారం. సో ఇదే ప్రిన్సిపల్ని మనం కరోనాకు కూడా అప్లై చేసి మన బాడీలో మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోగలిగినప్పుడు ఈజీగా మనం ఈ కరోనా సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకునేకి వీలవుతుంది. సో ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇంట్లో చూడండి, ఒక భార్య భర్త ఉన్నారనుకోండి. భార్య ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది, బయటకే వెళ్ళదు. కానీ భర్త బయటకు వెళ్ళేసి ఇంటికి కావాల్సిన సామాన్లు, కూరగాయలు అన్నీ తీసుకొస్తుంటాడు. కానీ భర్తకి కరోనా సోకదు, భార్యకి కరోనా సోకదు. ఇది ఎలా సాధ్యం? బికాస్ భర్తకి కరోనా నుంచి కాపాడుకునేంత ఇమ్యూనిటీ పవర్ ఉంది, కానీ అతని భార్యకి ఇమ్యూనిటీ పవర్ అంతగా లేని మూలంగా ఈ భర్త ఆ కరోనాకి వాహకంగా పనిచేస్తున్నాడు. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఆ కరోనా భర్త నుంచి భార్యకు సోకి భార్య కరోనా బారిన పడి ఇబ్బందులు పాల్పడుతుంది. సో దీనికి గల ముఖ్య కారణం భర్తతో కంపేర్ చేసినప్పుడు ఆ భార్యకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడమే. ఇమ్యూనిటీ పవర్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం మూలంగా మనల్ని మనం ఈ కరోనా నుంచి కాపాడుకోవచ్చు అన్నది మనకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. సో ఇమ్యూనిటీ పవర్ని మన బాడీలో మనం పెంపొందించుకోవడం ఎలాగా? సో ఇమ్యూనిటీ పవర్ని మన బాడీలో మనం పెంపొందించుకోవడానికి ముఖ్యంగా మనం ఫాలో కావాల్సిన ముఖ్య సూత్రాలు ఆరు. అవేంటో తెలుసా? సిక్స్ న్యాచురల్ డాక్టర్స్ని మనం ఫాలో కావాలి. ఇందులో మొదటిది సన్లైట్, సూర్యరశ్మి. డైలీ ఒక గంట సేపు మన బాడీ పైన సూర్యరశ్మిని ప్రసరించేలా చేయడం. దీని మూలంగా మన బాడీలో డి విటమిన్ ప్రొడ్యూస్ అయ్యి మన బోన్ స్ట్రెంగ్త్ పెరిగి మనకి ఇమ్యూనిటీ పవర్ ఆటోమేటిక్గా పెరిగే ఆస్కారం. నెంబర్ టూ రెస్ట్. రెస్ట్ ఇస్ ద సెకండ్ బెస్ట్ డాక్టర్. మన బాడీకి మినిమం 7 to 8 hours, 7 to 8 గంటల సేపు రెస్ట్ ఇచ్చి తీరాలి. అదే పిల్లలైతే 14 గంటల వరకు వాళ్ళ ఏజ్ బట్టి రెస్ట్ అవసరం అవుతుంది. నెంబర్ 3 వాటర్.
మన బాడీకి కావలసినంత వాటర్ని మనం ఇవ్వగలగాలి. మన బాడీకి కావలసినంత వాటర్ మనం ఇవ్వగలిగే ఈ బాడీ తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతుంది. ఒకవేళ మనం మన బాడీకి కావాల్సినంత మంచినీరును మనం అందించినప్పుడు మన బాడీ యూరిన్ నుంచి తిరిగి ఫిల్టర్ చేసుకుని ఆ మిగిలిన ఫిల్టర్ చేయబడ్డ నీటిని బాడీ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగించుకోబడుతుంది. సో కనుకనే మనం కొన్ని కొన్ని సార్లు మన యూరిన్ ఆరెంజ్ కలర్లో ఆర్ ఎల్లో కలర్లో రావడం మనం గమనిస్తుంటాం. సో దీనికి గల ముఖ్య కారణం మనం బాడీకి మనకు కావాల్సినన్నింటినీ మనం అందించకపోవడమే. ఇది ఎలా అంటే మన ఇంటి ఆడవాళ్ళు పిండి రుబ్బేపుడు మధ్య మధ్యలో కొంచెం నీళ్లు పోస్తుంటారు గ్రైండర్లో. ఎందుకంటే అలా గ్రైండర్లో మనం నీళ్లు పోసినప్పుడే ఆ గ్రైండర్ కరెక్ట్గా పనిచేసి ఈజీగా పిండి రుబ్బేకి వీలు అవుతాం. సో ఇదేలాగూ అలాగే మన బాడీకి కావాల్సిన మంచినీటిని మనం తక్కువ లేకుండా అందించినప్పుడే మన బాడీ సక్రమంగా పనిచేసేకి ఆస్కారం. ఇకపోతే ఫోర్త్ వన్, డైట్. మన బాడీకి కావాల్సిన పౌష్టిక ఆహారాన్ని మనం అందించగలగాలి. ఇకపోతే నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎయిర్. ముఖ్యంగా ఈ కరోనా నుంచి మనం బయటపడేకి మనం గాలి సహాయం తీసుకోవాలి. ఈ ఎయిర్ని మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మూలంగా బాగా ఇన్హేల్ చేసి వీలైనంత సేపు హోల్డ్ చేయగలిగి తిరిగి ఎక్సెల్ చేయాలి. ఇలాగా 10 టైం చేసి సేమ్ ఎక్సెల్ను రివర్స్లో చేయాలి. అంటే ఫుల్గా ఎక్సెల్ చేసి వీలైనంత వరకు హోల్డ్ చేయగలిగి తిరిగి ఇన్హేల్ చేయాలి. ఇలాగా ఇన్హేల్ ఎక్సెల్ ఎక్సర్సైజ్లు చేయడం మూలంగా మన లెగ్స్ కెపాసిటీని మనం పెంపొందించే వాళ్ళం అవుతాం. సో ఈ ఎక్సర్సైజ్ కరోనాకి చాలా చాలా ముఖ్యమైన ఎక్సర్సైజ్. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఈ లంగ్స్ ఎఫెక్ట్ వల్లనే, శ్వాస ఆడకపోవడం వల్లనే ఈ కరోనా మూలంగా చనిపోయారన్నది మనందరికీ తెలిసే విషయం. సో ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఈ లంగ్స్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ఈ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫైనల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్, డైలీ మనం కొంచెం సేపు మన బాడీని అట్లీస్ట్ అరగంట సేపు అయినా మనం ఎక్సర్సైజ్ చేయగలిగాం. మన బాడీలో అన్ని పార్ట్స్ని మనం యాక్టివేట్ చేయగలగాలి. మన అన్ని కీళ్ళను మనం ఆసిలేట్ చేయగలిగాం. అలా యాక్టివేట్ చేయకుండా వదిలేసినప్పుడు మన బాడీ కూడా తుప్పు పట్టిన కత్తి మాదిరి కుదురులో పడేక ఆస్కారం. మన కత్తి కుదురులు వాళ్ళు ఎదుర్కొంటే కత్తి ఏమవుద్ది, తుప్పు పడుతుంది. అదే మన కత్తిని డైలీ వాడుతున్నా ఉంటుంది, అది చాలా షార్ప్గా ఉంటుంది, యాక్టివ్గా పనిచేస్తుంది. సో కనుకనే అదే మాదిరి మన బాడీని కూడా ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, మన బాడీలో ఉండే అన్ని పార్ట్స్ని మనం పని చెప్తూ ఉండాలి. ఈ సిక్స్ డాక్టర్స్ని మనం తప్పకుండా ఫాలో కావడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని మనల్ని మనం ఈ కరోనా బారి నుంచి రక్షించుకునేకి వీలవుద్ది. ఇప్పుడు మీకు ఓన్లీ టూ రూల్స్ టు ఫిక్స్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ అనే ప్రిన్సిపల్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. న్యూటన్స్ తరాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవడం మూలంగా మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఎలాగో మనం విస్తృతంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో కేవలం 5 మందికి, ఒకే ఒక 5 మందికి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ నుంచి, అన్ని సమస్యల నుంచి పూర్తి ఎగ్జామ్ చేయాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఈ 5 మందిని మన జీవితంలో ఇప్పుడు వదలకూడదు. 5 మంది ఎవరో తెలుసా? 1, స్పౌస్, అంటే భార్యకు భర్త, భర్తకు భార్య. 2, తల్లిదండ్రులు. 3, అత్తమామలు. అత్తమామలంటే భార్య, దట్ ఈస్ స్పౌస్ యొక్క తల్లిదండ్రులు. సో ఈ 5 మంది వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు మంచి వాళ్ళైనా కానీ, చెడ్డ వాళ్ళైనా కానీ, మూర్ఖులు కానీ, జ్ఞానులు కానీ, ఎలాంటి వాళ్ళైనా సరే నో ప్రాబ్లం. కానీ ఈ 5 మందిని జీవితంలో ఎప్పటికీ వదలకూడదు.
అలానే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే సహించి ఊరుకుండాలా అంటే అలా ఊరుకుండాలని కాదు అర్థం. మన చిన్నపిల్లలు ఏమైనా తప్పు చేశారనుకోండి మనం ఊరుకుంటామా? కోపపడతాం, బెదిరిస్తాం, కొడతాం, అన్నీ చేస్తాం, మళ్ళీ దగ్గర తీసుకుంటాం. కానీ వాళ్ళపైన మనం కోపడ్డాము అంటే అర్థం వాళ్ళంటే మనకి ఇష్టం లేదని కాదు. వాళ్ళని ఎలాగైనా మన దారిలోకి తీసుకుని రావాలన్నదే మన ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ నలుగురు పేరెంట్స్ ప్లస్ స్పౌస్ అంటే భార్యకు భర్త లేక భర్తకు భార్య ఈ ఐదు మందిని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలకూడదు. అంటే వాళ్ళు తప్పు చేసే వదలకూడదు అంటారా అని మీరు అడగవచ్చు. ఎస్, వాళ్ళు తప్పు చేసినా వదలకూడదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయడానికి ఓ విధంగా మీరే కారణమవుతున్నారు కాబట్టి, అంటే మనమే కారణమవుతున్నాం కాబట్టి. భార్య తప్పు చేసింది అంటే దాంట్లో సగ భాగం భర్తది కూడా అర్థం. భర్త తప్పు చేశాడు అంటే అందులో సగ భాగం భార్యది కూడా అర్థం. ఇదే అర్ధనారీశ్వర తత్వం అంటాం, మీకు తెలుసు కదా. సో భార్య తప్పు చేస్తే అది పూర్తి తప్పు భార్యది కాదు, అలాగే భర్త తప్పు చేసినా ఆ తప్పు పూర్తిగా భర్తది కాదు. సో వీళ్ళిద్దరు ఎవరు ఏ తప్పు చేసినా ఆ తప్పులో భాగం ఇద్దరికి సరి సమానంగా ఉంటుంది అన్నమాట. కనుక భార్య భర్తల మధ్య గొడవ అనేది వచ్చినా కానీ భర్త కోపడితే భార్య సర్దుకుపోవాలి, అదే భార్య కోపడినప్పుడు భర్త సర్దుకుపోవాలి. ఇలా ఒకరికొకరు సర్దుకుపోయినప్పుడే ఈ సంసార సాగరంలో మనం సాఫీగా ప్రయాణం చేయగలుగుతాం. అలా కాకుండా నువ్వెంత నువ్వెంత అనుకుంటే టగ్ ఆఫ్ ద వార్ మాదిరి. టగ్ ఆఫ్ ద వార్ తెలుసు కదా మీకు, ఒక పక్కన భార్య ఒక పక్క భర్త పట్టుకునేసి నువ్వెంత నేనెంత ఒకరికొకరు లాగుతున్నా అనుకోండి. ఇద్దరు సమానమైన శక్తి ఉన్నప్పుడు ఎటువైపు మొగదు గురువునికారు. సో అప్పుడు ఆ వార్ అనేది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. కానీ యాక్చువల్గా భార్య భర్తల మధ్య ఎప్పుడూ యుద్ధం ఉండకూడదు, అది జస్ట్ గాలివాట మీద అలా వచ్చి అలా వెళ్ళిపోతుండే అంటారు. సో దీనికి ఏం చేయాలి? ఇందాక చెప్పిన మాదిరి ఇది టగ్ ఆఫ్ ద వార్ మాదిరి. నీకు కెపాసిటీ ఉంటే, నీకు వీలైతే ఆ టగ్ ఆఫ్ ద వార్లో నీ బలం ఉపయోగించి నీ భార్య లేదా భర్తని నీ వైపు లాక్కు. నీ కెపాసిటీ లేదా నువ్వే సరెండర్ అయిపో, తప్పులేదు. ఎప్పుడైతే అలా సరెండర్ అయిపోయా అనుకోండి మీ మధ్య వారే ఉండదు కదా. సో దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. సో ఇదే పేరెంట్స్కి ఎలా ఉపయోగించా అంటే తప్పకుండా పేరెంట్స్ కూడా ఉపయోగించాలి. అంటే పేరెంట్స్ తప్పు చేయని తప్పు చేస్తే గమ్మం ఉండాలని కదా అర్థం. పేరెంట్స్ కూడా తప్పు చేస్తారు, పొరపాటు చేస్తారు, వాళ్ళకి తెలిసిందే వేదము, వాళ్ళకు చెప్పిందే వేదం అంటారు. వాళ్ళు చెప్తే ఓ విధంగా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మనమే వాళ్ళ అర్థం చేసుకుని సర్దుకొని వీలైతే చిన్నపిల్లలతో కోప్పడిన మరి కోప్పడి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను వదలకూడదు. సో నేను నా జీవితంలో ఈ ఐదు మందిని అంటే తల్లిదండ్రులు నలుగురిని, దట్ ఈస్ భర్త సైడ్ ఇద్దరు, భార్య సైడ్ ఇద్దరు ప్లస్ స్పౌస్, ఈ ఐదు మందిని నా జీవితంలో నేను ఉన్నంత కాలం వదలకూడదు అన్నది నా యొక్క సంకల్పం. నేను ఇది ఫాలో అవుతున్నాను. ఇది సబబు అని మీకు అనిపిస్తే మీరు కూడా ఫాలో అవ్వండి. మీరు ఈ ఐదు మంది పైన కోప్పడండి, తిట్టండి, ఏమైనా చేయండి, తప్పలేదు. కానీ వాళ్ళని మీ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. కానీ ఎట్టి బస్సులో వాళ్ళను వదిలేయకండి. అలా వదలకూడదనేది నా యొక్క ఆకాంక్ష సిద్ధాంతం. నేను ఇంతవరకు ఫాలో అవుతున్నది కూడా అదే. ఇది మీకు సబ్బు అనిపిస్తే మీరు కూడా ఫాలో కావచ్చు. సో ఇందాక చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం న్యూటన్స్ తరలా ఏం చెప్తుంది? టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ప్రతి చర్యకు వ్యతిరేకమైన మరియు సమానమైన ప్రతిచర్య ఉంటుంది అని అర్థం. ఈ సిద్ధాంతాన్ని మనం జీవితంలో ప్రతి చోట ఉపయోగించవచ్చు. ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించుకోవడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే చాలా చాలా సమస్యలకు మనము సులభంగా సమాధానాన్ని
తెలుసుకోవచ్చు. ఉదాహరణకు లేక మీరే అడగచ్చు, నా భార్య ఎలాంటిది లేదా నా భర్త ఎలాంటివాడు, ఎలా నేను సర్దుకుపోయేది. ఒకవేళ అనుమాన భార్య అనుమాన భర్త ఎప్పుడు వేధించే భర్త వీళ్ళతో ఎలా సర్దుకుపోయేది అని మీరు నన్ను అడగవచ్చు. అగైన్ సేమ్ న్యూటన్ స్థలాన్ని అప్లై చేయడమే సింపుల్. న్యూటన్ స్థలా ఏం చెప్తుంది, టు ఎవరీ యాక్షన్ దట్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్, చర్యకు సమానమైన మరియు వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. అంటే మన భర్త మన పైన కోప్పడుతున్నా అంటే అర్థం ఏంటి, తన మనసు ఏదో హర్ట్ చేశామని. సో మన భర్త మన పై కోప్పడడానికి గల కారణాన్ని కనుక్కుని దాన్ని మనం నివారించామనుకోండి, ఆయన కోపడే ఆస్కారం ఉండదు కదా. సో ఇండైరెక్ట్గా తను కోపడడానికి కారణం మనమే కదా అవుతున్నాం. సో ఈ సమస్యకి 50% బాధ్యత మంది కూడా ఉంది కదా. సో ఇదే న్యూటన్ స్థలా చెప్తుంది. సో ఏ సమస్య అయినా ఆ సమస్యకి పరిష్కారం న్యూటన్ స్థలా ఫాలో కావడం. ఉదాహరణకి భార్య భర్తల మధ్య సమస్య తీసుకుందాం. భార్య ఎప్పుడు భర్త పైన కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది, అంటే భర్త గొడవ చేస్తున్నాను, తిడుతున్నాను, కొడుతున్నాను, కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, ఈ కంప్లైంట్ చేసే ముందరగా ఇలా భర్త ప్రవర్తించడానికి గల ముఖ్య కారణం ఏంటో ఆ భార్య ఆలోచిస్తుందా? చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఎవరికైనా మనసు బాధ అయినప్పుడు కదా కోప్పడతారు. ఆ మనసు బాధ అవడానికి గల ముఖ్య కారణం ఏంటి, దాన్ని మనం కనుక్కోవాలి కదా. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఒక తప్పు జరిగింది అంటే ఆ తప్పు జరగడానికి ముఖ్య కారణం ఇద్దరు కూడా, అంటే ఇద్దరి పాత్ర సమానంగా ఉందని అర్థం. ఏ ఒక్కది 100% తప్పు కాదు నాకు. ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే కదా చప్పుడు వద్ది. ఒక చెయ్యి తీసుకోండి, ఒక చెయ్యి ఎంతవరకే ఓపెన్ ఇట్లా అర్థం వస్తుందా? కాదు. ఎంతసేపు నాకు చక్క 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 చెయ్యి ఎంత వేగంగా ఓపెండి, చదువు వస్తుందా? రాదు. కానీ ఈ చేయికి మధ్యలో ఇంకొక చెయ్యి అట్లీస్ట్ ఊపకపోయినా అడ్డు వచ్చే కాలే శబ్దం వస్తుంది. సో అలా కాకుండా ఈ చెయ్యి ఎంత వేగంగా వస్తుందో ఆ చెయ్యి కూడా అదే వేగంగా వచ్చినందుకు ఇంకా ఎక్కువ శబ్దం వస్తుంది. సో ఇది భర్త అనుకోండి, ఊపుతున్నాడు, స్థానికి తిడుతున్నాడు, ఎంతసేపు తిట్టి తిట్టి ఈ భార్య తనకు అడ్డు రాలేదనుకోండి, ఇది ఎంతసేపు ఊపుతుంది చెయ్యి, ఊపి ఊపి చెయ్యి అలసిపోయి పడిపోద్ది. అది ఎన్ని రోజులనే అలా చేయగలుగుతారు. సో చేయలేక వాళ్ళే అలసిపోతారు. అలసిపోయి అయ్యో నేను ఇంత తిట్టినా నా భార్య ఏమనలేదే, సో నా భార్య ఎంతో గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అని తనకు తనే రియలైజ్ అయ్యి తనకు తను భార్యకు సరెండర్ అయ్యే అవకాశం. లేదా ఈ ఎంత తిట్టినా ప్రయోజనం లేదు, లాభం లేదు అనుకునేసి తనే సైలెంట్ అయిపోయి ఆస్కారం. ఏదైనా మన మంచికే కదా, ఆలోచించండి. సో ప్రతి సమస్యకి పరిష్కారం మనం న్యూటన్ సరళ మూలంగా తెలుసుకోవచ్చు అన్నది నిర్వివాదాంశం. ఉదాహరణకి నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన. మా ఫ్రెండ్ ఉన్నాడు, గంజి పీసినారి, ఒక పైసా ఖర్చు పడ్డు. ఇప్పుడు మేము హోటల్కి వెళ్ళినా, వేరే సినిమా థియేటర్స్కి వెళ్ళినా, ఈవెన్ ఎక్కడ బస్ ప్రయాణం చేసినా అన్నిటికీ నేనే టికెట్ తీసుకున్నాను. ఎందుకంటే వాడు నా ఫ్రెండ్, నాకు వాడి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పెద్ద పట్టించుకున్నాను. వాడు నా ఫ్రెండ్ కాబట్టి వాడికి నేనే ఖర్చు పెట్టుకుంటాను. ఇలాంటి ఫ్రెండ్ ఒకసారి మధ్యాహ్నం 3 గంటల టైంలో మా ఇంటికి వచ్చాడు. దిగాలుగా ఉన్నాడు, వేసవి కాలం. ఏంట్రా ఈడు దిగాలుగా ఉన్నాడే, నీకు సేపు టీ ఇచ్చిన తర్వాత విచారిస్తే తను చెప్పాడు 5 రోజుల నుంచి తన భార్య పిల్లలు ఊరు తనతో మాట్లాడలేదు, తను చాలా బాధపడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే అతను క్లియర్గా చెప్పలేదు, ఏదో గొడవలని చెప్పాడు. ఓకే నువ్వే మీ భార్యను అడుక్కోరా, తప్పు సర్దుకుంపారా, తప్పేందంటే ఆహా నేను అలా సర్దుకుపోను, సర్దుకుంటే నా ఎగో ఏం కావాలి, తను మళ్ళీ ఎక్కి ఆడుతుంది కనుక నేను సర్దుకున్నాను, నేను లొంగన్ అన్నాడు. ఓకే అని చెప్పేసి ఒక చిన్న చిట్కా చెప్తాను, ఈ చిట్కా ఫాలోగా ఫాలో అయిన తర్వాత నాకు 10 రోజుల వారం తర్వాత ఇచ్చి చెప్పు.
ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాను. సరే ఏంటో చెప్పాను, చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే సాయంత్రం అయిన తర్వాత వెళ్ళిపోయాడు అతను ఓకే అని చెప్పేసి. మళ్ళీ నీ ఈ విషయం మర్చిపోయాయి సార్, నా పనులు నేను పడిపోయాను. ఒక 10 రోజుల తర్వాత అతను ఒక హాఫ్లో స్వీట్ ప్యాకెట్తో ఇంటికి వచ్చాడు. వాడి చేతిలో స్వీట్ ప్యాకెట్ చూస్తే నాకు ఆశ్చర్యం, ఏంది వీడి చేతిలో ఏంది స్వీట్ ప్యాకెట్. ఓకే ఏమో ఇంటికి వెళ్తున్నాడేమో, వెళ్తూ వెళ్తూ పిల్లల కోసం స్వీట్ తీసుకెళ్తున్నాడేమో అనుకునేసి నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. సో ఆఫీసులో నేను వర్క్ చేసుకున్నాడు, వచ్చాడు, వచ్చి స్వీట్ ప్యాకెట్ నాకు చేతిచ్చాడు. ఏంటి ఎందుకు అన్నాను. నువ్వు చెప్పిన సలహా చాలా అద్భుతంగా పనిచేసింది అందుకే ఇది చేయటం. నేను పూర్తిగా మర్చిపోయాను, ఏం సలహా ఇచ్చాను నేను, నాకే అర్థం కలదు ఏం ఎందుకు ఏంటి అని. ఎందుకంటే నేను పూర్తిగా మర్చిపోయాను దాని గురించి, నాకేం గుర్తులేదు. అప్పుడు తను గుర్తు చేశాడు, ఓ పలానా రోజు నేను విషయుడు, పలానా సమస్యకి నువ్వు పలానా సలహా ఇచ్చావు, అది అద్భుతంగా పనిచేసింది. ఇప్పుడు నా పెళ్ళాం పెళ్ళిదంతా నన్ను బాగా గౌరవిస్తున్నారు, నాకు చాలా మర్యాద చూస్తున్నారు, అంతా సఖ్యంగా ఉన్నాం మేము. దీనికి గల ముఖ్య కారణం మీదే, నువ్వు ఇచ్చిన సలహా మూలంగానే నేను సంతోషంగా ఉన్నాను, అందుకే వచ్చిన గిఫ్ట్ కాదనుకుండా తీసి. నేనే ఆశ్చర్యపోయాను. సో ఇక నేనేమి చేయను, జస్ట్ న్యూటన్ సార్లో అప్లై చేశాను అంటే ఏంటి. ఇంకా అర్థం కలదా, అద్దంలో మనం మొహం చూసామనుకోండి మనం అందంగా ఉంటే అందంగా అనిపిస్తుంది, మనం ఆనందంగా నవ్వుతూ ఉంటే అద్దంలో కూడా మన మొహం నవ్వుతూ కనిపిస్తుంది, మనం కోపంగా చూస్తే అద్దంలో కోపంగా చూస్తుంది. ఎందుకంటే న్యూటన్స్ తల మనం చూసేదే చర్య అయితే ప్రతి చర్య అద్దంలో వచ్చి మనం కనపడుతుంది. సో మన బిహేవియర్ బట్టే ఎదుటివారి బిహేవియర్ ఆధారపడి ఉంటుంది అనేది అర్థం. సో నేను ఆయన చెప్పేది సింపుల్ చిట్క, ఈ న్యూటన్స్ తల్లని అప్లై చేయమని. కనుక మొదలు మనం ప్రేమ చూపిద్దాం. మనం ప్రేమ చూపించకుండా అంతా మూసుకునేసి మనకు ప్రేమ చూపించలేదు అంటే అది ఎలా జరుగుతుంది. సో దీన్నే సింపుల్గా మనం వాడుక బదులు మనం ఏమంటాం తెలుసా, గివ్ అండ్ టేక్ పాలసీ. తప్పు చేయని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు, ప్రపంచంలో ప్రతి ఒక్కడు తప్పు చేసిన వాడే నాతో సహా. తెలియక తప్పు చేయడం తప్పు కాదు, తెలిసి తెలిసి తప్పు చేయడం తప్పు. ఒకవేళ పొరపాటున తెలియకుండా తప్పు చేసినా చేసిన తప్పును తెలుసుకుని ఆ తప్పును ఒప్పుకుని తిరిగి జన్మలో ఆ తప్పు పునరావృతం కాకుండా చేసుకున్న నాడే అలాంటి వారే జీవితంలో పురోభివృద్ధి సాధించి మహోన్నత శిఖరాలను అధిరోహించుతారు అనడంలో ఏమాత్రం సందేహం. సో కనుక న్యూటన్ స్థలాన్ని అప్లై చేయడం మూలంగా చాలా చాలా సమస్యల నుంచి మనం బయట పడవచ్చు అనేది నిర్వివాదాంశం. మీరు కూడా అప్లై చేసి చూడండి. ఈ వీడియోపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని మరియు మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, థ్యాంక్ యూ. ఇంతవరకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండింటే వాళ్ళు ఈ వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉండే గంట బెల్ని ఆల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే ఈ ఛానల్లో విడుదలయ్యే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడతాయి. థ్యాంక్ యూ.